అనువుగాని చోట అధికులమనరాదు అని ఒక పద్యం ఉంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది చంద్రబాబు గారు. ఎందుకయ్యా అంటే, ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాల మెరుగుదల గురించి చంద్రబాబు గారు ప్రస్తుతానికైతే మాట్లాడే అర్హత కోల్పోయారు. ఎదువరకైతే ఆయనకు అర్హత ఉంటుంది, ఎందుకు యాజ్ ఏ సీఎంగా. తను సీఎంగా ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం పెడతానన్నారు, కార్పొరేషన్ స్కూల్స్లో ఆపేశారు. ఏనాడన్నా ఆ స్కూళ్ళని డెవలప్ చేసిన పాపాను పోయారా? జన్మభూమి టైంలో వాళ్ళ చేత బిల్డింగ్కి డబ్బులు కట్టించారు. అంతకుమించి ఏమైనా జరిగిందా? బాబు గారి టైంలో ఉన్నతంగా ఎదిగింది ఏంటంటే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థ. నారాయణ చైతన్యాల చైనా బ్యాచ్ సక్సెస్ అయ్యారు. సాధారణ స్కూళ్ళు మరింతగా దిగజారినాయి. టైంకి పాఠ్య పుస్తకాలు కూడా ఇవ్వలేని పరిస్థితి కదా, టైంకి యూనిఫామ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి కదా. ఇప్పుడైతే ఖచ్చితంగా టైంకి యూనిఫామ్లు వస్తున్నాయి, టైంకి భోజనాలు పెడుతున్నారు, టైంకి ట్యాబ్లు, టెక్నాలజీ, ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు. ఒక్కరోజులో మారిపోతుందా? లేదు. బట్ ఇవన్నీ నాడు నేడు కింద స్కూళ్ళు బాగు, బ్లాక్ బోర్డుల స్థానంలో వైట్ బోర్డులు, ఇది మార్పులు చేస్తున్నారు. ఇది చాలదని చెప్పు, తప్పేం లేదు. కానీ రంగులు వేయడమే విప్లవమా? విద్యలో నాణ్యత పెంచి ఉద్యోగాలు సృష్టి అసలైనటువంటి విప్లవం. ఆయన ఉద్యోగాలు కల్పించొద్దని ఆయనకి ఎవరు చెప్పాడు? ఈ టెక్నాలజీని గురించి ఏ స్కూళ్ళలో టెక్నాలజీ పెట్టారు? జగన్ అయితే స్కూళ్ళలో టెక్నాలజీ తీసుకొచ్చాడు, కంప్యూటర్లు, ట్యాబ్లు. చంద్రబాబు గారు ఏంది ఇచ్చారు? ఏమి తేని మనిషి తెచ్చిన దాని గురించి ఏమి లేదని చెప్పడం అర్హత ఉందా? ఒకసారి ఆలోచించుకోవాల్సింది.